హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత మరలా వెయిటింగ్ లిస్ట్ ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలామంది అనుకుంటుంటారు. దానికి మరి రీజన్ ఏంటో నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి కొరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నవోదయ, సైనిక్, విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన, IIIT ఇటువంటి వాటి అన్నిటికీ సంబంధించి మనకు సమాచారం మన యొక్క ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నవోదయలో వెయిటింగ్ లిస్ట్ ఎందుకు ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు, దానికి నేను వివరణిస్తాను. నవోదయలో మంచి మార్కులు వచ్చి కూడా చేరకపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటిది. ఇప్పుడు మరి ఇక్కడ మీకు ఇంకొక సందేహం రావచ్చు, నవోదయ సీటు మరి వస్తే కూడా చేరిన వాళ్ళు ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారు, ఎందుకు రాస్తారు అనేటువంటిది కూడా మీకు డౌట్ రావచ్చు. దానికి చెప్తాను ఫ్రెండ్స్, నవోదయ అనేటువంటిది వివిధ సబ్జెక్టుల సమాహారం. మనకు తెలిసినటువంటిది లాంగ్వేజ్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇలా అనేక అంశాలతో కూడినటువంటి ఎగ్జాము. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తే అటు మ్యాథ్స్, ఇటు ఇంగ్లీషు, అదేవిధంగా బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అయినటువంటి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇటువంటి అన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. అంటే ఒక చిన్న పిల్లవాడు లాజికల్ థింకింగ్కు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి ఈ యొక్క ఎగ్జామ్కి రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. కొంతమంది ఈ యొక్క టౌన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగరీత్యా పిల్లల్ని నవోదయలో చేర్చడానికి ఇష్టం ఉండదు, అయినా కూడా ప్రిపరేషన్ చేపిస్తారనమాట. అటువంటప్పుడు ఎవరికి మంచిది అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే, ఇప్పుడు 95 మార్కులు వచ్చాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి ఒక 95 మార్కులు వచ్చాయి, ఇంకొక పాపకి 94 వచ్చాయి, ఇట్లా 90 వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రిజర్వేషన్ అయినా కూడా సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది అర్బన్ రూరల్ అనేటువంటిది మనం సమీకరణాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అయితే కొంతమంది సైనిక సీటు వచ్చి నవోదయ రాసేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. సైనిక సీట్ వచ్చి దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసినటువంటి పిల్లలే ఒక సైనిక సీట్ వచ్చి నవోదయ సీటు రెండు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారన్నమాట. ఈ 4-5 కూడా వాళ్ళు చేరగరు అన్నమాట. చేరినటువంటి సమయంలో మరి ఆ యొక్క సైనిక్ వచ్చి నవోదయ రెండు వచ్చినప్పుడు సైనిక్ వెళ్ళిపోయినప్పుడు నవోదయలో సీటు మిగిలి ఉంటుందన్నమాట. అటువంటి సందర్భంలో తర్వాత ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అదే ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్లో ఒక ఎస్సీ పిల్లవాడు 90 మార్క్స్ లేదంటే వచ్చే 90 కానీ లేదంటే ఒక 85 కానీ ఇలా అతను ఆల్రెడీ సైనిక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ 85 అనుకుందాం, 85 వచ్చినటువంటి వ్యక్తి సైనిక్కి వెళ్ళిపోయిన దానివల్ల ఆ సీటు నవోదయకు రాడు. అప్పుడు 84.25 సంథింగ్ వచ్చినటువంటి విద్యార్థికి ఎస్సీ రిజర్వేషన్లో ఆ సీటు ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే మరి ఓపెన్లో 95 వచ్చాయి, ఈ అబ్బాయి ఏదో కారణాల వల్ల ప్రైవేట్ స్కూల్లో చేరాలనో లేదంటే సైనిక్ స్కూల్ వచ్చి చేరలేదనుకోండి, అప్పుడు ఈ యొక్క 94 వచ్చినటువంటి పిల్లవాడికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా దాదాపుగా 30% మెంబర్స్ చేరరు. అంటే ఇదివరకు యావరేజ్ మనం గమనించినట్లయితే లాస్ట్ ఇయర్, లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ చూసినట్లయితే, అందువలన ఇటువంటి చేరినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మరలా వెయిటింగ్ లిస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఇస్తారన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, జేఎన్వీలో మంచి మార్కులు వచ్చి చేరకపోతే ఆ యొక్క బార్డర్లో ఉన్నటువంటి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా అదే సమయంలో మరి ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓపెన్ కావచ్చు, ఇటువంటి వారికి తర్వాత ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశం వస్తుందన్నమాట. అందువలన మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ మొదటి లిస్టు ఇచ్చినప్పటి నుంచి వెయిటింగ్ లిస్టు ఇచ్చి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా ఏదో ఒక మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పేపర్ న్యూస్ కావచ్చు, కాలేజ్ ఫోన్ నెంబర్లో కావచ్చు దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏ విధంగానైనా కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. దీనివలన ఒకసారి సీటు రాదనుకొని ఒక బాబుని ఏరియా స్కూల్లో చేర్చేశారన్నమాట, ఎస్సీ క్యాండిడేటు బాబు, అతనికి 72 మాత్రమే వచ్చాయి, రావనుకున్నారు లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా, అతనికి వెయిటింగ్ లిస్టులో సీట్ రావడం జరిగిందన్నమాట. ఇలా మనం ఎప్పుడూ కూడా అన్రెస్ట్ చేయకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, చేరాలి అనుకునేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఒక రకమైనటువంటి మార్క్స్, అంటే 70 కానీ వస్తే ఈ సంవత్సరం, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, లేదంటే ఓపెన్ కావచ్చు, పిహెచ్సి కావచ్చు, ఎవరైనా కూడా ఏదో ఒక విధ మార్గంగా సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే సీట్ అంటే వెయిటింగ్ లిస్ట్ వరకు వెయిట్ చేస్తే మనం ఆశావహులకి మేలు జరుగుతుంది అనేటువంటిది నా యొక్క అంచనా. కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు చెప్పినటువంటి
విధానం మీకు అర్థమైంది కదా. మంచి మార్కులు వచ్చినా కొంతమంది చేరరు, చేరినటువంటి సమయంలో సీటు వచ్చిన వాళ్ళందరూ చేరుతారు లేరంటే అందరూ కూడా చేరరు. ఎంత పర్సెంట్ అంటే కూడా నేను చెప్పాను, దాదాపుగా 30% చేరరు. అంటే 80 సీట్లలో దాదాపుగా ఒక 20 నుంచి 25 వరకు చేరరు అన్నమాట. మరి ఈ 25 సీట్స్ కూడా ఆశావహులకు, మెయిన్ లిస్టులో రానటువంటి వాళ్ళు ఉన్నటువంటి మిగతా వెయిటింగ్ లిస్టులో ఈ 20-25 మెంబర్స్కి కూడా సీటు మరలా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్గా 10, 12, 17, 18 ఇలా వెయిటింగ్ లిస్టులో ఇస్తుంటారన్నమాట. కాబట్టి కొంచెం పేద విద్యార్థులుగా ఉండి ఆ యొక్క స్కూల్ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకు ఇటువంటి వాళ్ళకి అవకాశం మంచిదని కూడా మన యొక్క వాచ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తెలిసింది కదా సీటు వచ్చి కూడా చేరకుంటే ఎవరికి లాభం అంటే తర్వాత ర్యాంక్ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ఇది ఫ్రెండ్స్, నవోదయాలు మంచి మార్కులు వచ్చి కూడా చేరుకుని ఉంటే తర్వాత వాళ్ళకి మంచి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారం మీద ఒక అవగాహన కలిగి ఉండండి. త్వరలో రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మీకు మార్కులు తెలిసి ఖచ్చితంగా ఇన్ని వస్తాయనుకుని ఉంటే కామెంట్లు పెడితే సీటు వస్తుందా రాదా అనేటువంటి ఒక ప్రైమరీ అవగాహన కలిగిస్తాను. నేను చెప్పిందే ఫైనల్ అయితే కాదు, వెయిటింగ్ లిస్ట్ వరకు వెయిట్ చేయండి నేను చెప్పడం అనేటువంటిది కొంచెం అటు ఇటుగా ఒక 1-2 మార్క్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.